అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం. ఈరోజు మన వంటగదిలో దూపుడు పోత పలావ్ తయారు చేసుకుందామండి. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను నెయ్యి వేసుకుంటున్నాను. ఈ దూపుడు పోత బిర్యానీ మొత్తం నెయ్యితోనే వండుతారండి. ఇది చిన్న ఉల్లిపాయలతోనే వండాలండి. నేను 1/4 కిలో చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. దూపుడు పోత బిర్యానీకి మటన్ని స్కిన్తోనే కాలుస్తారండి. మాకు అట్లా అవైలబుల్ లేక మేము మామూలు మాంసాన్నే తీసుకొని వండుతున్నాము. ఇలా ఆనియన్స్ లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇవి పుదీనా వేసుకుంటున్నానండి. 1 కట్ట పుదీనా తీసుకున్నాను. 1 చిన్న కట్ట కొత్తిమీర తీసుకుంటున్నాను. 4 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. 2 మిరపకాయలు తీసుకుంటున్నానండి. 3 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. దీనికి 2 మిరపకాయలే టేస్ట్ అండి. రెండు రబ్బలు కరివేపాకు తీసుకుంటున్నానండి. ఇదిగోండి రైస్ని ఇలా కడుక్కున్నాను. కడుక్కున్న రైస్ని ఇలా వేసుకుంటున్నానండి. రైస్ ఇలా తిక్కుతూనే ఉండాలండి. వేయించడం వల్లే దూపుడు పోత బిర్యానీకి రైస్ ఇలా వేయించడం వల్ల టేస్ట్ వస్తుందండి. ముందుగా ఆయిల్ వేసుకుందామండి. 1/2 కిలో మటన్కి నేను ఈ మసాలా సరుకులు వేసుకుంటున్నాను. 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, చిన్న ఇంచు దాల్చిన చెక్క, 4 యాలకులు తీసుకుంటున్నాను. నేను 3 ఉల్లిపాయలు తీసుకుంటున్నానండి. 3 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. 1/2 చీల్చుకున్నానండి. చీల్చుకున్నవి వేసుకుంటున్నాను. ఇది గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. నేను ఉల్లిపాయలు మగ్గడం కోసం సాల్ట్ వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఆనియన్స్ గోల్డెన్ షేడ్ వచ్చినాయండి.
ఇదిగోండి నేను 1/2 కిలో మటన్ తీసుకుంటున్నాను. నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందామండి. రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను. ఒక 5 విజిల్స్ వేయించుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. ఇందులో రొయ్యలు వేసుకుంటున్నాను. దుబ్బుడుపోతు బిర్యానీలో రొయ్యలు వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుందండి. రొయ్యలు వేగిపోయినాయండి, ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ రొయ్యలు నెయ్యిలో బాగా మగ్గించుకున్నాం కదండి, వాటిని వేసుకుందాము. బియ్యం గోల్డెన్ కలర్ వచ్చినాయి కదండి, ఇప్పుడు మనం మటన్ ఉడికించుకున్నాం కదా, అది వేసుకుందాము. నేను 1 కేజీ బియ్యం తీసుకున్నాను కదండి, కేజీ బియ్యం తగ్గ కొలత తీసుకుంటున్నాను. 1/2 వేసుకుంటున్నానండి. ఉప్పు అన్నీ ఒకసారి మీరు ఒకసారి చూసుకోండి, నాకు అన్నీ అయితే కరెక్ట్గా సరిపోయినాయి. దీన్ని మూత పెట్టుకొని దమ్ వేసుకుందామండి.
రైస్ అయితే అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో నోరూరించే దూపుడు పోతు పలావ్ రెడీ అయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. గుమగుమలాడే దూపుడు పోతు బిర్యానీ రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మమ్మ చేతి వంట.